అమ్మ నీకు ప్రాఫసీ కావాలంటే అవును కావాలని అన్నాను. అయితే ఆ స్టమక్ పెయిన్ ఎట్లా అంటే హారబుల్గా, ఇంట్లో ఎవరికి చెప్పుకోలేను. ఆ దురాత్మలు ఎట్లా అంటే ఆ చేతబడి శక్తులు నిద్రపోనియాలి, తినడానికి లేదు, ఆఫీస్లో వర్క్ కాన్సన్ట్రేషన్ లేదు, చాలా సఫర్ అవుతున్నా, అది చెప్పుకోలేని సఫరింగ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రదర్తో చెప్పాడు, పిలిచాడు, ఇక్కడ పిలిచి చెప్పాడు, అమ్మను చేతబడి శక్తులతో సఫర్ అవుతున్నావు, స్టమక్ పెయిన్ ఉంది నీకు అని. ఆ తర్వాత ప్రే చేశాడు ప్రాఫిట్, ఆ స్టమక్ పెయిన్ మొత్తం పోయింది. కానీ అప్పటి నుంచి నేను చాలా స్టమక్ మాత్రం ఫ్రీ అయిపోయింది నాకు. ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను మీకోసం ప్రీచి ప్రార్థించానమ్మా. ప్రార్థించిన తర్వాత మీకు ఆ స్టమక్ పెయిన్ అది మొత్తం వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇక మీకు స్టమక్ పెయిన్ లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, థాంక్యూ జీసస్. దేవుడి బిడ్డ జీవితాలు కార్యం చేశాడు. ఎవరో చెప్పారంట, విశ్వాసం దేవుడి బిడ్డ ఇక్కడికి వచ్చింది, ఎన్నో చేదవ శక్తులతో వచ్చింది, వచ్చిన ఫస్ట్ రోజైనా పిలిచి ప్రవచించారంట. ప్రవచించినప్పుడు ఆ ఒంట్లో ఉన్న ఆ దురాత్మ స్టమక్ పెయిన్ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి నొప్పి లేదు, నొప్పి లేదు. దేవుడి బిడ్డను స్టమక్ పెయిన్ నుంచి ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరిచి గట్టిగా ఉచ్చరించి వాయినామాను గణపరచండి.